ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ యువతి రైల్ ఢీకొని మృతి చెందింది. మృతురాలు భరత్ నగర్ కు చెందిన రోజాగా పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా కన్నపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న కొడుకుని ఓ తల్లి హతమార్చింది. 9 నెలల బాలుడి గొంతు కోసి హత్య చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానాలకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమే యాదాద్రి పునర్నిర్మాణమని, ఆధ్యాత్మికతకు టూరిజానికి కేంద్ర బిందువుగా మారబోతుందని టూరిజం శాఖ మంత్రి చందులాల్ అన్నారు. ఆలయ ఈవో గీతారెడ్డి, అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి దేవస్థానం ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ది చెందుతుందని, తెలంగాణకు మరో తిరుమలగా యాదాద్రి నిలుస్తుందన్నారు. కాబట్టి దానికి దూరంగానే కొంచెం విధంగా ప్రయత్నాలు చేస్తారు నేను అనుకుంటున్నా. అదే రకంగా వాడి ఆలోచన కూడా ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు. ఇది పర్యాటక కేంద్రంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రం కూడా వదిలేటువంటి అవకాశం ఉంది. క్లిష్ట పరిస్థితులలోనూ వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ 2040 నాటికి 5 రెట్ల అభివృద్ది సాధిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఢిల్లీలో పెట్రోటెక్ 2016ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న భారత్ పురోగమిస్తుందని ప్రకటించారు. భారత్ అభివృద్ది స్థిరంగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నామన్న మోడీ, వివిధ రంగాలలో భవిష్యత్ భారత్దే అని విశ్వాసం వ్యక్తం చేశారు. Tremendous resilience. Our current account deficit has improved. గత 2 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం నగర పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు సీఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి నగరపాలక కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 2 నెలలుగా వేతనాలు అందటం లేదని, చెల్లించిన వాటిలో ఆదాయం పన్ను పేరుతో నెలకు 200 రూపాయలు కోత విధిస్తున్నారని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇలా కారణంగా చూపిస్తున్నారు. ఇక్కడ ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా చాలా బిల్లులు ఇలా మార్పులు చేశారు ఇక్కడ, కానీ కార్మికుల జీతాలు మాత్రం చెల్లించే దాంట్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఇలా మేము సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్దిని పక్కన పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేయటమే లక్ష్యంగా తెరాస నేతలు వ్యవహరిస్తున్నారని తెదేప రాష్ట ప్రధాన కార్యదర్శి సీతక్క వరంగల్లో ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతున్న రాజకీయ ఐకాస చైర్మన్ కోదండ్రామ్ తెదేప ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. మరి వాళ్ళనేమో ద్రోహులుగా ముద్ర వేసి కోదండ్రామ్ లాంటి వాళ్ళను, ఇవాళ ద్రోహులనేమో నీ పంచన చేర్చుకొని వాళ్ళు గొప్పవాళ్ళుగా కీర్తించేటువంటి విధానం నీ యొక్క పరిపాలనకు ఇది మరి నిదర్శనంగా కనబడతా ఉంది. ఈరోజు ఆత్మహత్యల వైపు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి యువకులను. కర్నూలు జిల్లాలో కరెన్సీ కష్టాలు మరింత తీవ్రంగా మారాయి. తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు కాల్చినా చేతికి నగదు అందడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్ల వైఖరికి వ్యతిరేకంగా గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.